మహాతల్లి తల పైలిపోతుంది కాస్త కాఫీ పెట్టి త్వరగా తీసుకురా కట్టం డబ్బులు ఇవ్వకపోతే సావిత్రికి విడాకులు ఇచ్చి వాసుదేవరాకు వేరే పెళ్లి చేస్తారట నా మొగుడు మాట విని ఆ రోజే చీట్ ఫండ్ లో డబ్బులు వేసి ఆయనతో వ్యాపారం పెట్టించుంటే ఈ పాటికి రెండు చేతులా సంపాదించుండేవాడు చెల్లెల కాపురం నిలబెట్టి ఉండేవాడు అతను మరో పెళ్లి చేసుకోకుండా ఆపడం ఎలాగని ఆలోచించాలి గాని ఇప్పుడు అవన్నీ ఎందుకు అంత డబ్బు ఒకసారిగా రావాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నేను రిజర్వ్ బ్యాంక్ కన్న వేయాలి లేకపోతే దీన్ని కన్న నేరానికి ఈ పెద్ద మనిషి చస్తే ఇన్సూరెన్స్ డబ్బులు అన్న మీద చేయతడానికి నీకు సిగ్గు లేదు ఆ రోజు కట్నం డబ్బులు తెస్తానని వెళ్ళి దారిలో దాన్ని దొంగపాలు చేస్తే నువ్వు అందుకేగా ఆ పాపిశ్రీ ఇన్నాళ్ళు ఇంట్లో పడింది అందుకని తండ్రిని చావమని శపిస్తాడా అన్నేవమ్మా నేను చచ్చిపోతే తలకొరివి పెట్టాల్సింది వాడేగా బాధ్యత తీర్చుకోవడానికి తొందరపడుతున్నాడు అందరూ మా మీద పడి ఏడుస్తారు ఎందుకు నీ అన్నదానికి తప్పే ఉంది ఇదే నా మొగుడు నన్ను వదిలేసుంటే పుట్టింటికి భారం కాకుండా ముక్కు మూసుకొని మూడు నిమిషాలు చచ్చిండేదాన్ని వదిలా బాగా చెప్పావు వదిన ఇన్నాళ్ళు నా భర్త కాదంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు చచ్చిపోతే సమస్య తీరిపోతుందని బాగా గుర్తు చేశావు ఇప్పుడు ఆ పని చేస్తాను ఇప్పుడు ఆ పని చేస్తాను అక్క అమ్మ సావిత్రి అక్క కలిపి అక్క అమ్మ సావిత్రి కలిపి అక్క సావిత్రి అక్క సావిత్రి అక్క అమ్మ సావిత్రి అక్క సావిత్రి అక్క సావిత్రి అక్క కలిపి అక్క అక్క సావిత్రి నువ్వు ఆ పని చేస్తే నా మీద ఒట్టే నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీకంటే ముందు నా సోమ ఇంట్లోంచి బయటకు వెళ్తుంది నువ్వెందుకు అక్క చనిపోవడం నీ మెళ్ళో ఆయన కట్టింది పసుపు తాడో ఉరితాడో కనుక్కుంటాను కాదని వాదిస్తే ఆయన కాళ్ళు పట్టుకునైనా నీ కాపురం నిలబెడతాను ఇంకెప్పుడు ఇలా దారుణ చేయకక్క ఇదిగో చూడమ్మా గుప్పిడి మెతుకులు వేస్తే గాని మా ఇంటి ముందు కుక్క కూడా మొరగదు అలాగే మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇస్తే గాని మా మనసులు కరగవు అలా అనుకోండి మీరు కాపురానికి తీసుకురావడం లేదనే బాధతో ఈ రోజు మాకు ఆత్మహత్య చేసుకోబోయింది పీడ వదిలిపోయింది ఇదిగో చూడు ఆఖరి మాటగా చెబుతున్నాను నెల రోజుల్లోగా మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా సరే లేకపోతే నా కొడుకు రెండో పెళ్లి చేస్తాను అంతే అది కదత్తయ్య అత్తయ్య దేవుల వెళ్ళ ఇంకా వసలు వస్తాం బుద్ధి లేదు సిగ్గుమాల మొహాలి ఇదిగో చూడు ఆఖరి మాటగా చెబుతున్నాను నెల రోజుల్లోగా మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా సరే లేకపోతే నా కొడుకు రెండో పెళ్లి చేస్తాను అంతే